ఐక్యరాజ్య సమితి అనేది మానవ హక్కుల ప్రకటన దినోత్సవం అమల్లోకి వచ్చింది. మానవ హక్కుల ప్రకటనకి 70 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు డిసెంబర్ 10వ తారీఖు మానవ హక్కుల దినోత్సవాన్ని మేము నిర్వహిస్తున్నాం. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మన గత సంవత్సరం కానీ గత 10 సంవత్సరాలుగా కానీ గత 70 సంవత్సరాలుగా కానీ మన దేశంలో రాష్ట్రంలో హక్కులు ఏ విధంగా కాపాడుకుంటున్నాం, పార్లమెంట్లో కానీ లేకపోతే శాసనసభల్లో కానీ వీటి విషయంలో ఎప్పుడైనా చర్చిస్తున్నారా, వీటిని ఎప్పుడైనా సరే వాటిని సవరణ చేయడం ఇటువంటివి చేస్తున్నారా అని తీసుకున్నట్టయితే చాలా తక్కువ ఇది చేశారు. మానవ హక్కుల కమిషన్కి ఒకప్పుడు ఎటువంటి అధికారాలు లేకుండా కేవలం ఫిర్యాదు స్వీకరించి రికమెండేషన్ చేసే రాష్ట్ర ప్రభుత్వానికి రికమెండేషన్, ఆ హక్కులు ఉల్లంఘన ఎవరైతే బాధితులయ్యారో వాళ్ళకి న్యాయం చేయడం రికమెండేషన్ చేసే స్థాయిలోనే ఉంది. దాన్ని మేము ప్రతిఘటిస్తూ ఎప్పుడైతే మేము కేంద్ర ప్రభుత్వానికి ఇది చేసామో 2006లో ఆ చట్టానికి సవరణ తీసుకొచ్చారు. ఆ సవరణలో ముఖ్యంగా జైళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ కాలేజీలు కానీ ఇటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే దానికి సంబంధించిన వ్యక్తులు పర్యవేక్షించి పరిశీలించి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా ఖచ్చితంగా ఇది చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రత్యేకంగా ఎక్కడ ఏ విధమైన హక్కులు ఉల్లంఘన జరిగినా ప్రత్యేకంగా దాన్ని పర్యవేక్షించి ప్రచురించి దాన్ని కూడా అటువంటి వాటిని కూడా మేమేమో తీసుకొని సుమోటో ఆల్మోస్ట్ ఆల్ సుమోటోగా ఆ ఫిర్యాదుని మేమేమో అక్కడ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేస్తున్నాం. ఈ అవినీతిని మనం వ్యతిరేకించినంతకాలం హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంటుంది. అవినీతిని అడ్డుకట్ట వేస్తేనే మానవ హక్కులకి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది.